సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. ఏదైనా సాధించాలన్న సంకల్ప బలముంటే కష్టాన్ని అధిగమించి విజయం సాధించొచ్చు. సంకల్ప బలంతో కొండల్ని పిండి చేయొచ్చన్న పెద్దలు చెప్పిన మాటలను కొందరు నిజం చేస్తున్నారు. జమ్మూ కశ్మీర్ కు చెందిన అమీర్ హుస్సేన్ విధిరాతను ఎదిరించి క్రికెట్ లో రాణిస్తున్నాడు. రెండు చేతులు లేకున్నా మెడ సాయంతో బ్యాట్ పట్టుకుని క్రికెట్ ఆడుతున్నాడు. నిజానికి అమీర్ పుట్టుకతోనే దివ్యాంగుడు కాదు. 34 ఏళ్ల అమీర్ హుస్సేన్ తన 8 ఏళ్ల వయసులో 2 చేతులను కోల్పోయాడు. అమీర్ కుటుంబం వడ్రంగి పనిచేసేవారు. వాళ్లకు సొంతంగా కర్రల మిల్లుంది. ఒకరోజు అమీర్ అన్నయ్యకు లంచ్ బాక్స్ ఇచ్చేందుకు వాళ్ళ మిల్కు వెళ్లాడు. అనుకోకుండా అతడి జాకెట్ మిషన్ లో ఇరుక్కుపోయింది. దాంతో అమీర్ 2 చేతులు పోగొట్టుకున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో చాలా మంది నిరాశకు లోనవుతారు. జీవితంలో ఏం సాధించలేమని కుంగిపోతారు. కానీ ఎప్పటికైనా అంతర్జాతీయ క్రికెట్ ఆడాలన్న ఆశ మాత్రం అతని నుంచే దూరం కాలేదు. 2 చేతులు లేకుండా సాధన చేయడం మొదలుపెట్టాడు. చేతులు లేకుండా బ్యాట్ పట్టుకోవడం చాలా కష్టమయ్యేది. అప్పుడు మెడ సాయంతో బ్యాట్ హ్యాండిల్ పట్టుకుని ఆడటం ప్రారంభించాడు. ప్రస్తుతం అమీర్ జమ్మూ కశ్మీర్ పారా క్రికెట్ జట్టుకు కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు. తద్వారా క్రికెట్ ప్రపంచంలో స్ఫూర్తి వ్యక్తిగా అందరి మన్ననలు అందుకుంటున్నాడు. పైగా కాళ్ల సహాయంతో బౌలింగ్ చేస్తూ అందరినీ అబ్బురపరుస్తున్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అమీర్ వీడియో చూసిన వాళ్ళంతా నీ పట్టుదల అచంచలమైన ఆత్మవిశ్వాసానికి సలాం అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఆ వీడియో చూసిన మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ అమీర్ పై ప్రశంసల జల్లు కురిపించాడు. ఏదో ఒక రోజు అమీర్ ను కలిసి అతడి పేరుతో ఉన్న జెర్సీని బహుమతిగా తీసుకుంటానని సచిన్ చెప్పాడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.